రావాల్సింది కాదు. అదే మరో చరిత్ర తర్వాత రజనీకాంత్ ఇంట్రోడ్యూస్ చేశారు కదా, రజనీకాంత్ ఇంట్రోడ్యూస్ చేసి రజనీకాంత్ పేరు పెట్టిన లెజెండ్ కె బాలచంద్ర గారే నన్ను కూడా ఇంట్రోడ్యూస్ చేశారు తమిళంలో, నాకు ఆకాశం పేరు పెట్టింది ఆయన. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఇక్కడ తెలుగు వచ్చాను, ఇక్కడ ఆనందం చేశాను, బిజీ అయిపోయాను. మళ్ళీ నేను తమిళకి వెళ్ళింది, ఆనందాన్ని రీమేక్ చేశారు తమిళంలో రామగీతం నుంచి. అదే సినిమాలో నేను హీరో ఎన్టీఆర్ అంతా పాటు దేశ ప్రసాద్ నిజిగారు ఎన్టీఆర్. ఆ సినిమా చూసి నాకు ఫస్ట్ తమిళంలో వచ్చిన సినిమా రామకృష్ణ. ఆ రామకృష్ణ సినిమా తీసిన వాళ్ళు ప్రేమలేఖ అనే సినిమా సూపర్ హిట్ సినిమా చేశారు. అదే డైరెక్టర్, అదే ప్రొడ్యూసర్, అదే మ్యూజిక్ డైరెక్టర్ నన్ను హీరోగా పెట్టి రామకృష్ణ సినిమా తీశారు. ఆ రామకృష్ణ సినిమా తర్వాత అముదే సినిమా చేశారు. అముదే తీసింది ఎవరంటే ఎలిన్ తుల్లాద మనుషులు కూడా సూపర్ హిట్ సినిమా తమిళ చేశారు విజయ్తో. అదే డైరెక్టర్ నన్ను హీరోగా తీశారు. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు సెకండ్ హ్యాండ్ చేశారు. దెన్ ఆ తర్వాత గురుదేవ్ అనే సినిమా చేశాను. అది తెలుగులో గురువు అని వచ్చింది, మైలింగ్ తమిళ తెలుగు. అది చాలా భారీ బడ్జెట్లో మంచి ప్యాడింగ్, నాసర్ గారు, విజయ్ కుమార్ గారు, వ్యాస్ గారు అంతా చేశాము. దెన్ సబ్బేల్ అనే ఒక సినిమా చేశాను, అది నేను హీరో చేశాను. నాకు ఫాదర్గా పందింగూడి సినిమాలో ఫాదర్ చేశాను, ఆ సినిమా చేశాను. దెన్ కార్టూన్ నెంబరే ప్రశాంత్ సుబ్బ సినిమా ఇచ్చిన డైరెక్టర్ రవి భారతి అతను చేశాడు, కార్టూన్ సినిమా చేశాను హీరోగా. దెన్ కిచ్చాపు సినిమా నేను సినిమా చేశాను. దెన్ దాని తర్వాత మళ్ళీ సో నాకు హీరోగా అదొక రీజన్, మా నాన్న తెలుగు, అమ్మ తెలుగు, సో నాకు రెండు కావాలి. ఇది కాకుండా తమిళ కన్నా నాకు తెలుగు మీద ఎందుకు ఎక్కువ అంటే నన్ను ఒక హీరో సేన్స్ ఇచ్చి నన్ను ఆదరించింది తెలుగు ఆనంద సినిమా. సో తెలుగు ఇస్ మై ఫస్ట్ వసంతం. వసంతం చేసినప్పుడు నేను ఆనందం అనుకున్న సినిమా హీరోగా చేస్తున్నాను. అంటే భారీ బడ్జెట్లో మళ్ళీ శ్రీవేట్ల గారి డైరెక్షన్లో నేను హీరో రామోజీ నుంచి, అండ్ ఆ సినిమాలో మన జేడీ గారు సెకండ్ యాక్ట్ చేశాను. సో ఆ టైంలో నేను వసంతం సినిమాలో వెంకటేష్ గారి పక్కన వెళ్ళి సెకండ్ యాక్ట్ చేశాను. అది ఎందుకంటే ఆ సినిమా డైరెక్టర్ విక్రమన్, ఆ విక్రమన్ గారు తమిళ్లో చేసిన ఒక సినిమాలో అజిత్ గారు సూపర్ స్టార్ అజిత్ సెకండ్ యాక్ట్ చేశాను. సో అందరి డైరెక్టర్, సో ఆయన కోసం నేను వసంత సినిమాలో ఫస్ట్ టైం చేశాను. ఆ సినిమా హిట్ అయిన తర్వాత చాలా ఆఫర్స్ వచ్చింది, అయినా కూడా నాకు ఇంపార్టెన్స్ ఉన్నాడు. సో ఇంపార్టెన్స్ ఉన్న సినిమా లాగా చేశాను. నా వసంతం హీరో తర్వాత మెయిన్గా ఉంటాను, నాకు చాలా బాగా నచ్చేసరికి అది కూడా తమిళ హిట్ అయిన సినిమా, తెలుగులో మేమే చేశారు, అందుకోసం చేశాను. దెన్ గోరెంట్ లాంటి హీరో తర్వాత మెయిన్ క్యారెక్టర్ నాదే, సో అందుకే అది చేశాను. ఒక అందాల సినిమా మాత్రం సునీల్ కోసం చేశాను, ఎందుకంటే నేను హీరోగా యాక్ట్ చేసిన పిలిస్తే పొరుగుత సినిమాలో సునీల్ నా ఫ్రెండ్ గారు చేశాను. సో అప్పుడు సునీల్ వచ్చి నన్ను అడిగారు, నయా నేను ఒక సినిమా హీరో చేస్తే నా కోసం నువ్వు గెస్ట్ అటెండ్ చేస్తావంటే నేను చేస్తానన్నాను. సో అది మైనప్పటికీ కూడా సునీల్ వచ్చి నన్ను అడిగారు, అందాల రామ సినిమాలో నయా చేయాలి, హీరో ఇంట్లో చేసిన క్యారెక్టర్ స్మార్ట్గా ఉండాలి, ప్లీజ్ మూవీ చేయబోయేటప్పుడు అతనికి ఇచ్చిన మాట కోసం నేను తమిళ్లో అప్పుడు సిటీ పోలీస్ తీసిన డైరెక్టర్తో పెద్ద సినిమా చేస్తున్నాను, అది ఆఫ్ చేసి వచ్చి చేసేయను, అది సూర్య కోసం చేశాను అందాల రాముడు. దెన్ అంతే, అది తప్ప ఏం చేయను. ఇప్పుడు అది మీరు చెప్తున్న అది ఓమెన్ సినిమా కూడా అంటే అది మన సూపర్ గుడ్ వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేశారు, సో ఆ రిక్వెస్ట్ కూడా చేశాను. కానీ మంచి క్యారెక్టర్, నా క్యారెక్టర్ వచ్చి చాలా బాగుంటుంది ఆ సినిమా క్యారెక్టర్, సో అందుకోసం అది చేశాను. సో నాకు నచ్చితే ఇప్పుడు నేను ఓన్లీ హీరోగా చేశాను కాదు, సినిమాలో ఇప్పుడు ఏదైనా సినిమా అనుకోండి పెద్ద హీరో ఉంటుంది సినిమాలో వచ్చి ఒక నెగిటివ్ హీరో అన్నా కూడా నేను చేస్తాను. ఇసే విలన్, విలన్ కూడా కానీ స్కోప్ ఉండాలి, ఊరికే వచ్చే అది అది నాకు సినిమా మొత్తం ఉన్నది పైన కూడా 10 సీన్లు వచ్చినా కూడా 10 సీన్లు ఆకాశ్ కుమ్మేశ్వర పేరు రావాలి. ఇప్పుడు నేనే హీరో అనుకోండి అది ఒక విషయం, హీరో అంటే సినిమా హిట్ నాకే పేరు వస్తుంది. ఇప్పుడు ఆనందమల్లి ముద్రాయంతో వచ్చి నేనే పెద్దగా చెప్పలేదు ఓపెన్ చెప్పాలి, కానీ హీరో నేనే. సో అలాంటి సినిమాలు అయితే పడలేదు హీరోడి పేరు, ఇవి అదే కదా మన పేరు మెయిన్ ప్రింటర్స్ ఎలా అంటే సక్సెస్ ఎవరు హీరో అడుగుతారు. బట్ అదే మనం ఇంకో సినిమా చేసినప్పుడు ఎవరు హీరో ఉన్నప్పుడు ఆ సినిమాలో నా క్యారెక్టర్ మంచి పేరు రావాలి, ఆ క్యారెక్టర్ పేరు వస్తుంటే చేస్తాను. యాక్షన్ ఎందుకు వచ్చిందంటే ఆనందం లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన తర్వాత నేను అనుకుంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెద్ద పెద్ద గురించి సినిమా చేసిన వచ్చు, కానీ నేను చేసినంత మీకు అందుకు తెలిసిన వచ్చు. నేను చేసిన ఫస్ట్ సినిమా ఆనందం తర్వాత నేను చేసిన ఫస్ట్ సినిమా మీతో చెప్పాలని సినిమా, మీతో చెప్పాలని సినిమా వచ్చి నేను ఆనంద సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా హిట్ ఆఫ్ లోపల లేకుండా ఒక డైరెక్టర్, ఒక స్ట్రగ్లింగ్ పో డైరెక్టర్ బి సత్యనారాయణ డైరెక్టర్ వచ్చి నన్ను బుక్ చేశాడు. నన్ను బుక్ చేసినప్పుడు 3.5 లాక్స్ బుక్ చేసి 50,000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చారు. కానీ ఆనందం రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర వచ్చారు, ఆనందం రిలీజ్ అయిన హిట్ అయిన తర్వాత 40,000 రూపీస్ ఆయన కూడా ఒక పైసా ఎక్స్ట్రా లేకుండా ఆ బి సత్యనారాయణ కోసం నేను అన్నిటితో చెప్పిన సినిమా చేశాను. అది ఎందుకు చేస్తుంది అతనికి మాట ఇచ్చాను, ఒక మనిషికి మాట ఇచ్చిన తర్వాత నా సినిమా హిట్ అయిందని చెప్పి అతను అతనికి నేను లోన్ చేయడానికి నాకు అలవాటు లేదు. అంటే నేను
అలాంటి పనులు చూడాలి. ఒక మనిషికి మాట వేస్తే ఆ మాటలో పడుకోవాలి, నాకు అది కరీర్ ఫ్లాప్ అయిన పని అని చెప్పి నేను చేశాను. కానీ వాళ్ళకి అంత చేసి కూడా ఆ బి సత్యనారాయణ ఏం చేశాడు, నా సక్సెస్ని వాడుకుని సినిమాని ఫ్లాప్ చేశాడు. నెక్స్ట్ మనసుతో సినిమా, మనసులో సినిమా వచ్చి రవికుమార్ చౌదరి వచ్చి నా దగ్గర సంచప్పుడు నాకు బాగా నచ్చింది. ప్రొడ్యూసర్ వచ్చి ఆనంద్ ప్రసాద్ గారు మంచి ప్రొడ్యూసర్, హీరోయిన్ అన్నప్పుడు మాత్రం ఈ నీతో చెప్పిన సినిమాలు నేను ఏ విషయం ఎక్కువలేదు. ఆ డైరెక్టర్ కోసం వదిలేస్తాను, ఆ డైరెక్టర్ ఏం చేశారు ఒక హీరోయిన్ పెట్టారు సినిమా విషయంలో కథ వచ్చి సార్ ఆ హీరోయిన్ పట్ల ఆంటీ ఎలా ఉంది సార్ ఎలా ఒప్పుకున్నాను అనుకుంటున్నారు. సో అందుకోసం నెక్స్ట్ మనసు సినిమా వచ్చినప్పుడు హీరోయిన్ విషయం మాత్రం అడిగింది, ఎవరు హీరోయిన్ అంటే సార్ మీరు చెప్పిన మంచి హీరోయిన్ పెడతామంటే అప్పుడు మనసు సినిమాకి కెమెరామ్యాన్ రామ్ ప్రసాద్ గారు మొరారి కెమెరామ్యాన్, సో సోనాలి బంద్రే హీరోయిన్ అన్నాను. ఓకే నేను అగ్రిమెంట్లో కూడా సోనాలి బంద్రే హీరోయిన్ పెట్టాను. కామెడీ డబ్బులు పెడతామంటే అప్పుడు మనసు దగ్గర మంచి హిట్ అయింది సునీల్ పెడతామన్నా, సునీల్ అగ్రిమెంట్ కూడా పెట్టాను. సోనాలి బంద్రే హీరోయిన్ మెయిన్ కామెడీ అని సునీల్ పెట్టాము. కట్ చేస్తే 1 వీక్ ఉంది సినిమా షూటింగ్కి. ఆ టైంలో మన రఘువచర్ గారు ఆధారం వచ్చి ఆకాష్ గారు సోనాలి బంద్రే డేస్ కోసం వెయిట్ చేస్తే మీ డేట్స్ పోతుంది, మీ డేట్స్ లేకపోతే సినిమా వద్దంటారు ఆనంద్ ప్రసాద్ గారు, నాకేం చాలా అర్థం కావట్లేదు సార్, నేను మంచి హీరో పెడతాను సార్, ఇంకో హీరో పెడతాను సార్, మీకు 10 సినిమాలు ఉన్నాయి సార్, నాకు ఇది ఒక సినిమా నా లైఫ్ ఉన్నప్పుడు కరెక్ట్గా ఉన్నాడు కదా, అంటే నాకు 10 సినిమాలు ఉన్నాయి అతనికి లైఫ్, సో మంచిది చేశానని నేను అంత స్ట్రిక్ట్గా ఉన్నాను. నేను అగ్రిమెంట్లో సోనాలి బంద్రే హీరోయిన్ పెట్టాలని నేను వదిలేశాను. కట్ చేసే ఓపెనింగ్ డే చూస్తే ఒక హీరోయిన్ వచ్చింది, నాకు నచ్చింది అంత బాగాలేదు. కానీ ఏం చెప్పలే, ఈ డైరెక్టర్ వచ్చి అంత కాన్ఫర్మ్గా చెప్పాను కదా మంచి హీరోయిన్ పెడతాను సినిమా బాగా చేస్తానని. హీరో విషయంలో కాలేదు, నా విలువిషన్ వచ్చాడు పేరు చెప్పకూడదు, నా విలువిషన్ వచ్చాడు, విలువిషన్ వచ్చి చూసి ఏంది హీరోయిన్ బాగాలేదు ఎందుకు ఇలాంటి ఎవరు చేశాను సార్, నేను ఎలా చెప్తాను సార్, అతను డైరెక్టర్ వచ్చి బాగుంది చెప్తున్నారంటే సరే వదిలేశాను సినిమా షూటింగ్ చేయండి. సరే హీరోయిన్ బాగా చూస్తే కట్ చేస్తే సునీల్ కాంప్లైంట్ కట్ చేస్తే సునీల్ కూడా లేదు వేరే పెట్టారు, ఆ విషయం కూడా వదిలేసాను, ఆ డైరెక్టర్ కోసం వదిలేశాను. ఇలా కంప్రమైజ్ ప్రతి వాళ్ళ కోసం కంప్రమైజ్ చేసి లాస్ట్లో కట్ చేసి సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయినప్పుడు ఏమైంది, సత్యం థియేటర్లో హౌస్ ఫుల్, మనసు థియేటర్ మనసులో సినిమాకి వెళ్ళి నేను చూస్తున్నాను. చూసినప్పుడు కరెక్ట్గా ఫస్ట్ హీరోయిన్ ఎంట్రీ వరకు బాగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని, నా క్యారెక్టర్ అయితే ఫుల్ ఆనందం కంటే చాలా బాగుంటున్నారు రిసీవ్ కొడుతున్నా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు హీరోయిన్ ఎంట్రీ అయితే అరుపులేదు అసలు బాగాలేదు బాగాలేదని కట్ చేసే ఇంటర్వ్యూలో ఒక 30 మంది అమ్మాయిలు నా దగ్గర వచ్చారు. వచ్చి ఆకాశ్ గారు వెళ్ళి వాళ్ళకి చాలా ఇష్టం, మీరు ఎలా ఇలాంటి హీరోయిన్స్ యాక్ట్ చేస్తున్నారు అసలు మీ పక్కన అమ్మాయి అసలు బాగాలేదు మా వాళ్ళకి కావాలి చూడాలి సినిమా అని చెప్పేసి మీరు యాక్ట్ చేస్తే ఆ టైంలో ఉన్న హీరోయిన్స్ అది భూమిక కానీ శ్రేయా కానీ యాక్ట్ చేయాలి అని చెప్పేసి నాకు అనుమతి అయిపోయాడు. సినిమా బాగా అయిపోయింది, ఒక డైరెక్టర్కి ఇచ్చిన అవకాశం మంచి సక్సెస్ అనుకుంటే ఆయన చేయలేదు. దాని ఇలాగ చాలామంది దాన్ని జూన్ జూలై సినిమా, జూన్ జూలై సినిమా అయితే అది ఇంత పెద్ద విషయం. అడ్వాన్స్ కూడా తీసుకోకుండా ఒక డైరెక్టర్కి ఛాన్స్ అని చెప్పి మజ్జీ కృష్ణ ప్రసాద్ డైరెక్టర్ ఒక ఇంకో డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు, ఆయన కూడా కంటే చేయలేదు. అంటే అంత పీక్ ఉన్నప్పుడు కూడా నేను వచ్చి డబ్బు డిమాండ్ చేయకుండా ఎవరెవరు కష్టపడతా వాళ్ళు హెల్ప్ చేద్దామంటే ఎవరు నాకు హెల్ప్ చేయలేదు, ఎవరు నన్ను పైకి తీసుకురాలి. సో అప్పుడు నా మాకి కొద్దిగా డబ్బులు అయింది, నేను అనుకుంటే నేను స్ట్రిక్ట్గా ఉంటే ఆనందత ఎక్కడో వెళ్ళిపోయి నా మాకి తెలుగులో ఇలా నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ నేను అందరూ హెల్ప్ చేయాలని చెప్పి హెల్ప్ చేశాను, వాళ్ళు చేయలేదు వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చినప్పుడు చేసి మళ్ళీ తిరిగి వచ్చి కూడా సరే సినిమా చేద్దామని చెప్పి ఒక డైరెక్టర్ని పిలిచి సమస్య చెప్తాను బాగుంది. బడ్జెట్ ఎంత అంటే ప్రతి కొత్త డైరెక్టర్ కూడా వాళ్ళకి 2-3 క్రోర్స్ కావాలంటారు. 2-3 క్రోర్స్ కావాలంటే ప్రొడ్యూసర్ ఏం చేస్తారు, ఇప్పుడు నేను వచ్చి తిరిగి ఇక్కడ ఆనందం హిట్ తర్వాత తమిళకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడ వచ్చి మళ్ళీ బిల్ నుంచి స్టార్ట్ చేస్తాను, జీరో నుంచి స్టార్ట్ చేస్తాను. సో జీరో నుంచి స్టార్ట్ చేసినప్పుడు నాకు బిజినెస్ ఎంత ఉంటుంది, చెప్పి ఒక తమిళ బిజినెస్ కొద్దిగా ఉంది అయినా కూడా ఒక ప్రొడ్యూసర్ సేవ్ చేయాలంటే ఒక డైరెక్టర్ అట్లీస్ట్ ఒక 1 క్రోర్ చేయాలనుకున్నాను. వస్తున్న ప్రతి వాళ్ళు వచ్చి ఒక సినిమా ఒక ప్రొడ్యూసర్ ప్రెమ్ చేసి ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం ఇచ్చాను. ఇస్తే అతను ఏం చెప్పాడు, ఫస్ట్ 1.5 క్రోర్ సినిమా తీసాను చెప్పాడు. కట్ చేస్తే లాస్ట్ వచ్చి 6 లక్షలు అయింది సినిమా. ఆహా ఎంత తెలుగు సినిమా టైంకి ఆ ప్రొడ్యూసర్ పాపం వెళ్ళిపోయాడు, ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చాడు అతను సేవ్ చేస్తే ఇంకా సినిమా తీసేవాళ్ళు. సో చాలామంది ఛాన్స్ ఇచ్చాను, అప్పుడు ఇచ్చాను ఇప్పుడు ఇచ్చాను ఎవరు కరెక్ట్గా చేయలేదు. ఇప్పుడు వస్తున్న ప్రతి ప్రొడ్యూసర్ ఎలా అంటే నేను ఎవరు డైరెక్టర్ రికమెండ్ చేసామని వద్దు సార్ అంటున్నాను, మీరు చేస్తే ఓకే లేకపోతే మాకు ఉంది. సో అప్పుడు కానీ వాళ్ళని ఎలా అంటే ఇప్పుడు ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్ ఉన్నారు, మంచి డైరెక్టర్స్, చాలామంది మంచి డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో నేను చెయ్యాలంటే నాకు సక్సెస్ కావాలి. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకు బడ్జెట్. సో అతనికి ఎలా అంటే నాకు ఒక బిజినెస్ చూస్తాను, సో నాతో ఒక కుడిసి సినిమా తీసి అతను కొద్దిగా డబ్బులు సంపాదించాలంటే 1 క్రోర్ మ్యాక్సిమం 1.5 క్రోర్ సినిమా రీచ్ చేయాలి. సో అలా ఏమన్నా వస్తే హ్యాపీ, నేను కూడా సబ్జెక్ట్ వింటున్నాను వాళ్ళు ఇంప్రూవ్ చేస్తున్నాను. సో
that has happened. Leda, ipun aja saya sih mau kita sukses sama. Dewa udah kalau ipun anak teman itu udah ini antar bawa udah kalau dewa udah kalau malah ada repunci. Iya, World Cup match kalau mau kasih kita kasih tahu. Repunci, akhirnya sih pick up aja. Ini sih mau anak teman itu udah ini at least oke aja dibuat lo. Anak teman kita itu boleh kerja sendiri. 2000 bulan lo. Ipun oke aja dibuat kerja sih. Confirm ga? Ide producer, na dewi mulai producer, na mida aja dibuat kerja sebentar. Kalau apun macam directors, ada beberapa directors kan. Ibu talent kota daerah sendiri pun awak kasih macam tu. Kadang, tempat ini tough business. Ibu naya macam ini tak apa macam jenis mana ni cara apa jenis mana. Kalau ada shooting spot di kereta asal kunci, perhati, rojo itu double kasih jenis mana. Day night shooting jenis mana. So, ala channel mana, mana tak apa macam jenis mana. Lepas itu custom. Minimum maksimum decent maksimum dia ada 2-3 plus kawal itu. So, ada kawal ni, nak sukses kawal ni, sukses juga ada, anda kawal kasih. So, na next release, tunggu apa lema. Tunggu prema master production house. Aduh orang elan te, ok villain actor Dinesh Mehta te. Ini aye Dev movies this sweetheart semua orang ramu tu, tamu gaya entry aye. Apun nanti nasi malu cik cik villain gaya nanti sos mana. So atar ente pun atar tu tu tar. Ata itu ni jess, ni mudi ni jess, Mr Rajesh, Divan ku premi ku lo, producers ke ente dapat cik cik user. Cik cik tar ane ane aku semua jess ni aye. Sele ala aku tu aye ti, asil ma, tunggu prema, super subject. Super subject, making by Shakar Kapoor macam itu. Kali artist macam, ekwa ini anak zaman muda tu macam tu, kata batting artist macam tu. Okey, citra bahasa macam tu macam familiar. Ni dalta, neo, berkota bilangan sistem apa? Manchester, cara bawa jenis tu macam mana? Aduk terawanta, ini anak zaman muda ni di executive producer, dosa. Love in Malaysia sistem apa? Love in Malaysia sistem apa? Orang ini, ini tu macam sensor finish aja tu. Hopefully, ini 27 tu kita respond jenis macam tu. Love in Malaysia, ipuru DTS macam tu ada. Asilma, mukta shooting Malaysia ada di India asilma. Asilma nak kaitan cara bawa macam mana? First half lo hero bawa kan, second half lo villain bawa kan, malay hero bawa kan. Adi, orang tu awak asal very rare hero bawa kan, orang tu macam cerai tu gitu kan. Asilma Love in Malaysia. So, ini terbawa, ini kahwin dah next jenma bandar. Sudah movies, walau di sana, walau kita ni ada pun tu, ibu anak kita ni tu, tamu tu ni semua di sana. Walau kita next jaman bandar, aduh udah ni ayat ni, aduh sensor ni sampai dah waktu ni. Jaman bandar macam mana? Nampak parti, Suman Garu parti macam mana? Okey, panel hero ni, tuan tuan macam mana? Asma elan dia, okey, dua ekor macam mana? Mask kat di sana, orang tak pernah macam mana? Jaman bandar. So this is finished projects. Running at present shooting orang macam mana itu? Okey, villain premo kata. Di luar movie kita biasa nama, cara bawa ni, shooting mana shooting, it's a different subject, nice. Ini semua ni only hero guy biasa nama. Ini semua ni dia biasa di okey lagi, dia beti, tapi dia biasa nama cara bawa sini. Ingat okey, 20 days, no semua biasa betul ni. Main father portion biasa pergi, next son portion. Inga beri tanggal itu pun, so hopefully we start the shooting and we'll be finished. Okay, bilang frame kata. Then Tamil Telugu juga semua jenis lor. Mungkin London, France, Germany shooting. Telugu juga kita dapat ni ada. Anak pula kita ada, nama over. Tamil ada, nama dia. Ibu ada semua.